वजीर अफजाई मवेशियान टी. श्रीनिवास यादव ने बाग अनवरपेट डिवीजन में अनवरपेट हल्के असम्बली के BRS उम्मीदवार के वेंकटेश की हिमायत में इंतखाबी मुहिम चलाई। इस मरतबा रियासती वजीर टी. श्रीनिवास यादव ने कहा कि K. वेंकटेश की क़यादत में पिछले 5 सालों में इस हल्के की काफी तरक्की हुई है। उन्होंने कहा कि मरकजी वजीर किशन रेड्डी कहते हैं कि अनवरपेट मेरा हल्का है, लेकिन वो कहीं भी दिखाई नहीं दे रहे हैं। उन्होंने कहा कि किशन रेड्डी ने अपना हल्का छोड़कर क्यों भाग गए हैं, इन्हें बताना चाहिए। उन्होंने कहा कि BRS हुकूमत ने कोरोना के दौरान भी आवाम की हिफाजत की है। उन्होंने मजीद कहा कि BRS इख्तियार में आने पर 400 रुपये में गैस सिलेंडर, बारीक चावल की फराहमी के अलावा BRS के इंतखाबी मंशूर में अवाम से किए गए वादों को पूरा किया जाएगा। टी. श्रीनिवास यादव ने BRS की तरक्याती और फलाही स्कीम से अवाम को वाकिफ करवाते हुए अवाम से अपील की है कि वह हल्के असम्बली अनवरपेट से BRS उम्मीदवार के वेंकटेश के हक में अपने वोट का इस्तेमाल करके इन्हें भारी अक्सरियत से कामयाब बनाएं। గడిచిన 5 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో గడిచిన 30 సంవత్సరాల నుంచి జరిగిన కార్యక్రమాలన్నీ అద్భుతంగా జరిగినాయి। మీకు రోడ్ కనెక్టివిటీ కానీ, డ్రైనేజ్ కానీ, సివరేజ్ కానీ, SNDP నాలా కావచ్చు, LED లైట్లు కావచ్చు, పార్కులు కావచ్చు, వైకుంఠ ధామాలు, కబ్రస్థాన్, ఈ విధంగా చాలా కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బీసీ బంధు కానీ, మైనార్టీ బంధు కానీ, దీంతో పాటు పెన్షన్లు కానీ, ఇవన్నీ కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సంపూర్ణంగా జరిగినాయి। అయితే కిషన్ రెడ్డి గారు హస్త సన్యాసం చేసి అంబర్పేట నాది, అంబర్పేట నా అడ్డ, ఇవాళ నేను స్టేట్మెంట్ చూసినా బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేశారని చెప్పి డ్రాప్ అయ్యాడు। అంటే బీసీ ముఖ్యమంత్రి అయితే మీరు ఎమ్మెల్యేగా ఉండే నామూషి కదా। ఆ రోజు 2018లో వెంకటేష్ దెబ్బకు ఓడిపోయి ఆ తర్వాత అదృష్టం కలిసి వచ్చి పార్లమెంట్ మెంబర్ అయ్యాడు, కేంద్రానికి మంత్రి అయ్యాడు। మరి నీ కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టి ఎందుకు పారిపోయిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది। బట్ ఇక్కడ విఘ్నులైనటువంటి ప్రజలు, పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలతో పాటు నీకు ఎడ్యుకేటెడ్ కానివ్వండి, కాలనీస్ కానివ్వండి, యూనివర్సిటీ కూడా పక్కనే ఉంది। అందరికీ ఒక ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలో కాలేరు వెంకటేష్ గారు నిరూపించారు। అంటే నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి, ఎవరు ఏ సమస్య ఉన్నా కానీ అడ్రస్ చేసేటువంటి వ్యక్తి, నిరంతరము తన జీవితమే ప్రజలు అనే విధంగా మరి గడిచిన 5 సంవత్సరాల కార్యక్రమం చేశాడు, మీకందరికీ తెలుసు। కాబట్టి నేను విఘ్నులైనటువంటి ప్రజలకు మరొకసారి కష్టపడి పనిచేసేటువంటి కాలేరు వెంకటేష్ గారి కార్యవర్గం మీద ఓటేసి గెలిపించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను। మాకు అదనంగా బలం వెంకటరెడ్డి గారు, పద్మ గారు, వాళ్ళు కూడా BJP పార్టీలో 35-40 సంవత్సరాలు పనిచేసి